సో అది బాలాచారి గారిని అలాగే తారాచంద్ గారు సీనియర్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ సో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శుభ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఈ రోజు మూడవ ఎడిషన్ ఇది దిస్ ఇస్ ద థర్డ్ ఎడిషన్ ఇన్ ద సిరీస్ ఆఫ్ Department of Language and Culture, Government of Telangana and Singidi Cultural Organizations Award Function. So, manaki ikkada Telangana, Bharat Deshamlo, the youngest state. 29th state of India. Atho yella kala, arva yella poratam, arva yella thyagam, vandaladi, veeladi mandi, amaraveerula thyagaphalam, Telangana. ఒక్క మనిషి సంకల్పం ఎంత స్ట్రాంగ్ గా ప్రజలందరి ఆకాంక్షను నిర్వేరుస్తుందని నిరూపించిన ఒక అత్యంత అద్భుతమైన జీవన ఘట్టం ఒక ఉద్యమ స్వరూపం తెలంగాణ నిజంగా మనం అనుకుంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం అని ఒకటి ఉంటుంది అంటే మనం ప్రతి సందర్భంలో కూడా ఆయన సక్సెస్ స్టోరీ ఆయనను తీసుకుంటే మనం కూడా విజయం సాధించవచ్చు జీవితంలో ముందుకెళ్లొచ్చు ఎన్నో ఆదర్శంగా చెప్పుకుంటూ వస్తుంటాం కానీ నిజానికి చెప్పాలంటే భారతదేశం ఏర్పాటు అంటే భారతదేశానికి స్వాతంత్రం అనే దాన్ని మించిన గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఉండదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను ఎందుకంటే దీంట్లో మొత్తం ఒక కమ్యూనిటీ అందరూ కలిసి ఏక గొంతుకతో ముక్త కంఠంతో నినదించిన స్వప్నం అది ఆజాద్ భారత్ అనే ఒక మాట అలాగే 4.5 కోట్ల ప్రజలు 60 ఏళ్ల పాటు కన్న ఒకే ఒక స్వప్నం ప్రత్యేక తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి సో అలాంటి ఒక స్వప్నాన్ని సాకారం చేసి నిరూపించి మన చేతుల్లో మన దోసుల్లోకి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కలకొన చంద్రశేఖర్ రావు గారే నిజానికి చెప్తే ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పాఠం అనిపిస్తది అంటే ఒక సామాన్యుడు ఒక లక్ష్యంతో అకుంఠిత దీక్షతో ముందుకెళ్తే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి నిరూపించి చూపించడాన్ని మించిన గొప్ప సక్సెస్ స్టోరీ ఏముంటుంది ఇంకా అందుకే తెలంగాణ రాబోయే తరాలందరికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక గొప్ప సక్సెస్ స్టోరీ అని నేను భావిస్తాను అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పాపులర్ సినిమా డైరెక్టర్ అండ్ రైటర్ కూడా ఒక మాట చెప్పాడు అయ్యా అందరూ చరిత్ర సృష్టిస్తారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జియోగ్రఫీ సృష్టించారు అని ఈ జియోగ్రఫీ అంతే కదా మొత్తం భౌగోళికంగానే ఒక ఏర్పాటు జరిగింది అలాంటి సాధించడం అనేది అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది అది ఆటోవాన్ బిస్మార్క్ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఆ తర్వాత కేసీఆర్ గారు కావచ్చు ఇలా సో అలాంటి యంగెస్ట్ స్టేట్ లో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ మారుమూల పల్లెల్లో ఉండే ప్రతి యువకుడు యువతి యొక్క కలల్ని నిజం చేయాలి సాకారం చేయాలన్న లక్ష్యంతో నిరంతరం ప్రతి సందర్భంలో కూడా కళారంగంలో సాహిత్య రంగంలో సాంస్కృతిక రంగంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఏ కృషి చేస్తున్నారో అది సినిమా కావచ్చు థియేటర్ కావచ్చు ఫోక్ ఆర్ట్స్ కావచ్చు ట్రైబల్ ఆర్ట్స్ కావచ్చు హైదరాబాదీ దక్కని తహజీబ్కి సంబంధించి సూఫీ సంగీతం అయినా పర్లేదు ఎవరైనా ఎక్కడైనా ఫోటోగ్రఫీ పెయింటింగ్ అలాగే మిమిక్రీ మైము మ్యాజిక్ ఇలా ఎలాంటి కళారూపానికి సంబంధించిన యువకులనైనా వారిని ముందుండి నడిపించాలి వారికి ఒక మార్గదర్శనం చేయాలి వారిని ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ తో రవీంద్ర భారతి స్వాగతం పలకాలి దాంతో పాటు వారి కలల్ని సాకారం చేయాలనే కంకణం కట్టుకోవడం జరిగింది సో ఆ క్రమంలోనే ఇప్పుడు హైదరాబాద్ లో ముఖ్యంగా రవీంద్ర భారతి యంగ్ రవీంద్ర భారతిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ పైన ఏ వేదిక మీద చూసినా కూడా ఒక యువ భారతం కనిపిస్తుంది ఆ యువ ఉత్సాహం కనిపిస్తుంది అలాగే ఒక యువ స్వప్నం కనిపిస్తుంది సో అందుకే మరి యువకులు చేస్తున్నారు గత 7 సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో విస్తృతమైన కృషి చేస్తున్నారు సార్ థియేటర్ రూపంలో చూసుకుంటే మొత్తం భారతదేశం మొత్తం మీద జాతీయ స్థాయిలో థియేటర్ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయికి తగ్గకుండా ఇప్పుడు యువ థియేటర్ కళాకారులందరూ రచయితలందరూ దర్శకులందరూ విస్తృతమైన కృషి చేస్తున్నారు అలాగే ఫోక్ ఆర్ట్స్ తీసుకుంటే నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫోక్ ఆర్ట్స్ ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారో దానికి ఏమాత్రం తగ్గని రీతిలో మన జానపద కళాకారులు వాళ్ళ పాటల ద్వారా ఆటల ద్వారా వారిదైన మట్టి కళారూపాల ద్వారా అత్యంత అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు అలాగే హైదరాబాద్ దక్కనీ తహజీబ్ తీసుకున్నా అలాగే సినిమా రంగం తీసుకున్నా ఏ రంగం చూసినా ఇప్పుడు యూత్ తమదైన ముద్రతో తమదైన సంతకంతో ముందుకెళ్తున్నారు కళల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు
వస్తున్నారు, ఊళ్ళ నుంచి వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే కేవలం జేబుల్లో కలల్ని పెట్టుకొని వస్తున్నారు. స్వప్నాలు ఉన్నాయి, క్రియేటివిటీ ఉంది, సృజన ఉంది, చేయాలనే తపన ఉంది, దీక్ష ఉంది, సంకల్పం ఉంది, పట్టుదల ఉంది, దాంతోనే వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మఒడిలాగా ఒక మంచి చెట్టులాగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో భాషా సాంస్కృతిక శాఖ వారికి ఎప్పుడు స్వాగతం పలుకుతుంది. ఆ స్వాగతం వారికి ఒక స్ఫూర్తినిచ్చి వారందరూ కూడా వివిధ రంగాలలో తాము ఎంపిక చేసుకున్న రంగంలో, అది సాహిత్యమా, సంస్కృత కళారంగమా, నాటక రంగమా, సినిమా రంగమా, ఏదైనా పర్లేదు, వారిదైనా ముద్దను వేసుకుంటూ ముందుకెళ్తూ వస్తున్నారు. సో అలాంటి యువత తమదైన ముద్దతో వారు ఎదగడం మాత్రమే కాదు, తెలంగాణ జాతి సాంస్కృతిక విలువల్ని కూడా ఎంతో ఉన్నతంగా సమున్నతంగా పెంచుతున్నారు. సో అందుకని అలాంటి యూత్కి, అలాంటి యువకులకి వారిని గౌరవించుకోవాలి, వారికి కూడా గుర్తింపునివ్వాలి, వారు చేస్తున్న కృషిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఆలోచనతో సింగిడి సంస్థ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ రెండు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వస్తున్నాయి సార్. సో దాంట్లో విశ్వకర్మ తను కూడా చాలా కష్టపడ్డాడు. ఏంటంటే దేశాలు తిరిగారు, దాదాపు ఒక 30 దేశాల పైగా పర్యటించి ఆయన మొత్తం తెలంగాణ జాతి సాంస్కృతిక విలువలను అన్నింటినీ కూడా ప్రచారం చేసే ఒక మహోన్నతమైనటువంటి ఆశయాన్ని తీసుకున్నాడు. సో ఆయన సారథ్యంలో ఈరోజు 3వ ఎడిషన్గా ఈ యువకులకు అందరికీ వివిధ రంగాలలో విశిష్టమైన ప్రతిభ కనబరిచి తమదైన ముద్ర వేసుకున్న యువకులకి మీ చేతుల మీదుగా పెద్దలందరి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులు ఒకవైపు అయితే, మరొక వైపు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క స్ఫూర్తి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మా అందరికీ కూడా మాన్యులు, సమ్మానీయులు, గౌరవనీయులు. ఒకవైపు జగన్నాథన్ గారు పూర్వ పార్లమెంటు సభ్యులు ఒకవైపు అయితే, మరొక వైపు గౌరవ శాసన సభాపతి, తొలి తెలంగాణ శాసన సభాపతిగా అత్యున్నత విలువలతో, ఉదాత్తమైన విలువలతో సభా నిర్వహణలో తనదైన ముద్రను వేసి ఒక ప్రత్యేకతని, ఒక పాత్రని, పాత్ ఫైండర్గా నిలిచినటువంటి ఈ ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ మధుసూనాచారి గారు. సో వీరిద్దరి సమక్షంలో ఇలాంటి పెద్దల యువకులందరికీ, ఈరోజు యువకులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో తమదైన ప్రతిభను కనపరిచారు సార్. ఒక ప్రణయరాజ్ వంగరి అనే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తే మనం రోజు చరిత్ర అంటే ఏమనుకుంటామంటే యూట్యూబ్లో చూద్దాము, లేదంటే కనుక వికీపీడియా చూద్దాం. వికీపీడియా అంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఒకప్పుడు ఉంటే రిటర్న్ ఫామ్లో, బుక్ ఫార్మాట్లో ఉంటే, ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ ఫార్మాట్లో వికీపీడియా ఉంది. ఆ వికీపీడియాలో చరిత్ర దానిలో వచ్చిందంటే చరిత్రలో ఒక పేజీ స్థిరపడ్డట్టు లెక్క. అలాంటి వికీపీడియాలో ప్రతిరోజు 1800 రోజులుగా పైగా 1800 పైగా రోజులుగా ప్రతిరోజు ఒక వ్యాసాన్ని, తెలుగులో ఒక వ్యాసాన్ని రాస్తూ వికీపీడియా తెలుగుని సుసంపన్నం చేస్తున్న అత్యంత అద్భుతమైన యువకుడు ప్రణయరాజ్. అలాగే అజయ్ మంకనపల్లి అని ఉన్నాడు సార్. అజయ్ మంకనపల్లి థియేటర్ ఆర్ట్స్లో వచ్చి థియేటర్ ఆర్ట్స్తో తనదైన ముద్దతో మొన్ని మధ్య చేసినటువంటి అసమర్థుడు ఒక నాటకంలో ఈ రవీంద్ర భారతి మొత్తం 1500 మందితో కిక్కిరిసిపోయేంత అద్భుతమైనటువంటి ప్రదర్శనను చూపించాడు అజయ్ మంకనపల్లి. అలాగే ధ్రువ్ అని ఉన్నాడు సార్, ధ్రువ అనట కిరోసిన్ అనే సినిమా చూడండి, ఎంత ఒక థ్రిల్లర్, ఒక యాక్షన్ థ్రిల్లర్ని, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని చాలా అద్భుతంగా తనే డైరెక్టరు, తనే హీరోగా చేస్తూ దాన్ని మొత్తం ముందుండి నడిపించాడు. క్రియేటివిటీకి కులమానంగా నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ ప్రోమోస్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి, టేకింగ్ కానీ ఇలా. అలాగే ధ్రువ్, అలాగే ప్రశాంతి, తెలంగాణలో నాటక రంగమే లేదన్నారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నాటక రంగం అద్భుతంగా 3 పువ్వులు 6 కాయలు కాదు, అసలు ఒక ఇప్పటికీ ఈ 7 ఏళ్ల కాలంలో ఒక 168 పైగా కొత్త నాటకాలని రాసి వేసి ప్రదర్శించినటువంటి చరిత్ర ఇప్పుడు తెలంగాణకు ఉంది. సో అలాంటి నేపథ్యంలో మహిళలు లేరు నాటక రంగ దర్శకత్వ రంగంలో, నా మహిళలు లేరు అన్నప్పుడు ఆ లోటుని తీరుస్తూ ప్రశాంతి ముందుకొచ్చింది, హిమజ ప్రశాంతి. సో ఈ ఇటీవలే పుష్పనారి అనే ఒక అద్భుతమైన నాటకాన్ని, గిరీష్ కర్నాడ్ రాసిన నాటకాన్ని తెలంగాణీకరించి తెలంగాణ భాషలోనే మొత్తం డైలాగులని, నేపథ్యాన్ని అంతా రూపొందించి అత్యంత అద్భుతంగా ఇదే వేదిక మీద ప్రదర్శించారు. అలాంటి హిమజ ఉన్నారు, ఇంకా చాలామంది. దీంట్లో ఆకుల శ్రీధర్, డాక్టర్ ఆకుల శ్రీధర్ ఉన్నాడు. కట్టెసాము మనం ఎప్పుడో విన్నాం, ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో కట్టెసాము చేసుకుంటూ వస్తాము, ఎప్పుడో విన్నాం, అది మర్చిపోయింది, కనుమరుగైపోయింది, ఉందో లేదో అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయన తొట్ట తొలిసారిగా కట్టెసాము మీద పిహెచ్డి చేశాడు సార్. పిహెచ్డి చేయడం,
పిహెచ్డి చేయడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ మన రవీంద్ర భారతి ఇక్కడ రంగస్థలం ప్రాంగణంలోనే శిక్షణ మూడు దశలుగా శిక్షణ ఇచ్చాడు మన ఆన్లైన్ లో కూడా శిక్షణ ఇచ్చాడు దాంతో కర్రసాము అనే దానికి కూడా ఒక అత్యంత అద్భుతమైన ప్రాధాన్యత ఏర్పడింది సో అలాంటి డాక్టర్ ఆకుల శ్రీధర్ ఆయన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు సో ఇలాంటి వివిధ రంగాలలో విశేషమైన ప్రతిభ కనబరిచినటువంటి యువకులని గౌరవించుకోవాలి గుర్తించుకోవాలి దాంతో పాటు మిగతా యువతకందరికీ స్ఫూర్తినివ్వాలనే ఒకే ఒక్క సదాశయంతో సత్సంకల్పంతో ఈ సింగిడి కల్చర్ ఆర్గనైజేషన్ విశ్వకర్మ సారథ్యంలో ఈ అవార్డ్ ఫంక్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి గాను ఇదిని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక సంకల్పం సో ఇలాంటి మీ పెద్దలందరూ వస్తారు అలాగే గౌరీ శంకర్ గారు లాంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞాని అలాగే అనుభవజ్ఞుడు అలాగే రిజిస్టార్ గా పూర్వ రిజిస్టార్ గా తెలుగు యూనివర్సిటీలో పనిచేసిన ఆయన సభాధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది దాంతో పాటు దీని ఒక కల్చరల్ ఈవెంట్ గా ఉంది గనక కల్చరల్ రంగంలో ఏం చేస్తే బాగుంటుంది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని చేయాలి చేయాలనుకున్నప్పుడు విశ్వ చెప్పిన ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే శ్రీలంక నుంచి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు వస్తే బాగుంటుంది సో అందుకని శ్రీలంక నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అంజనా రాజపక్ష అండ్ టీమ్ అందరూ కూడా అత్యంత అద్భుతంగా ఇక్కడికి విచ్చేశారు వారు మన కళ్ళ ముందే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన చేశారు అలాగే మయూర్భంజ్ ప్రాంతానికి సంబంధించిన చౌ డాన్స్ ని చేయడానికి ఆకాంక్ష ప్రియదర్శి సో వారు వచ్చారు అలాగే జ్యోతిర్మయి ఒడిస్సీ నృత్యం చేయడానికి ఒడిస్సీ నుంచి అంటే ఒడిశా నుంచి వారు వచ్చారు భువనేశ్వర్ ఆ ప్రాంతం నుంచి సో ఇలా ఒక భారతీయతని అలాగే అంతర్జాతీయతని రెండింటిని కలిపి మన యూత్ కి ఎవరైతే ఈ రోజు పురస్కారాలను స్వీకరించబోతున్నారో వారందరికీ అలాగే పెద్దలందరికీ ఒక కనుల విందుని ఒక సాంస్కృతిక విందుని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సో దీని వెనుక ఉన్న ప్రధాన ఆశయం ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువతకి ఒక అద్భుతమైన ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే సార్ పెద్దవాళ్ళకి గొప్ప వాళ్ళకి ఇంకెన్ని అవార్డులు ఇచ్చినా వాళ్ళ క్రౌన్లో 1001 అవుతుంది సార్ 1001 వాళ్ళకి ఆల్రెడీ 1000 ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తం పెట్టుకోవడానికి ఫెదర్స్ మోర్ ఫెదర్స్ ఆర్ దేర్ ఇన్ దేర్ ఓన్ క్రౌన్ బట్ ఒక యువతకి ఇస్తే ఆయనకు ఒకటే ఉంటుంది ఈ ఒక్కటిని కాపాడుకోవడానికి మళ్ళొక 30-40 ఏళ్ల పాటు ఈ రంగంలో కృషి చేస్తూ వస్తాడు ఆ పక్కన ఇంకొక 1000 వరకు వస్తాయి సో అందుకని క్యాచ్ దెమ్ యంగ్ ఎక్కడైతే ఎప్పుడైతే ఏ దేశంలోనైతే యువకులకి యూత్ కి ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడ ఆ దేశాలు ఆ జాతి అత్యంత అద్భుతంగా ప్రగతిని సాధిస్తాయనేది నిరూపించిన సత్యం ఈవెన్ వివేకానంద స్వామి లాంటి మహనీయులు కూడా యూత్ని అలాగే యువకులని గొప్పగా కీర్తించిన సందర్భాలు ఉన్నాయి భారతదేశం అంటేనే ఇప్పుడు హిందుస్థాన్ మాత్రమే కాదు యంగిస్థాన్ ఇది దాదాపు 58% ప్రజలంతా యువ వర్గానికి చెందిన వాళ్ళే గనక అలాంటి యువతకి నీరాజనం అర్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వాదం తెలియడానికి విచ్చేసిన పెద్దలు సో అలాగే ఉదయశ్రీ బైరోజు వాళ్ళ టీవీ న్యూస్ లో యాంకర్ కూడా ఉన్నారు ఆ అమ్మాయి కూడా మంచి చాలా అద్భుతమైన ప్రతిభను చూపించింది సో ఇంకా చాలా మంది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారందరూ కూడా నానా నువ్వు కూడా చాలా అద్భుతంగా తెలంగాణ భాషని యాసని మాటని మొత్తం అసలు టీవీ ఛానళ్లలో దుమ్ము రేపే లెవెల్లో తీసుకొచ్చినందుకు నిన్ను కూడా గౌరవించుకోవాలని భావించడం వల్ల ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అలాగే కూరళ్ళ శ్రీనివాస్ గారు ఇటీవలే అన్ని పోర్ట్రేట్స్ వేశారు ఎంత అద్భుతంగా వాటర్ కలర్స్ తో వేశారు ఆయన టీచర్ గా ఉన్నప్పటికీ తనదైన ఇంట్రెస్ట్ ఏంటంటే పెయింటింగ్ వేయడం ఆ పెయింటింగ్ రంగంలో ముందుకెళ్తూ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన భాషా సాంస్కృతిక శాఖ ద్వారానే అలాగే దాన్ని ఇప్పుడు పుస్తకంగా కూడా వేయబోతున్నాం ఆ పోర్ట్రేట్స్ అన్నింటినీ కలిపి త్వరలోనే ఆ పుస్తకంగా తీసుకురాబోతున్నాం సో అలాంటి కూరళ్ళ శ్రీనివాస్ గారు ఉదయశ్రీ ఇంకా మిగతా వారందరూ కూడా దీని వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే ఒకటి ఏంటంటే యువ రంగానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రోత్సహించడం అనేది ఇలాంటి ప్రోత్సహించే ఒక చక్కని కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి మనందరినీ ఆశ్రయించడానికి విచ్చేసిన పెద్దలు అలాగే జానపద గీతాలలోంచి నాగలక్ష్మి మనకి ఈ మధ్య చూసాము ఈ మధ్య కాలంలో జానపదాలు ఎంత పాపులరో చాలా సినిమా వాళ్ళు నాకే ఫోన్ చేస్తుంటారు చాలా వరకు ఫోన్ చేసి సార్ మీకు తెలంగాణ మంచి జానపదాలు పాటలు కావాలి మంచి జానపదాలు పాటలు కావాలంటే మొన్ననే ముగిలేయని పంపిస్తే ఆయన దర్శనం ముగిలే కాస్త ఇక భీమ్లా నాయకులు ఏమైంది అనేది మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు కంపల్సరీగా తెలంగాణ జానపదానికి హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ తెలంగాణ సినిమాకే కాదు తెలంగాణ మాటకే కాదు ఒకప్పుడు సినిమా రంగంలో తెలంగాణ అనగానే దాన్ని అంతా పక్కకు పెట్టేది అసలు నిర్లక్ష్యం
అణచివేత అసలు పక్కకు పెట్టడం. ఇప్పుడు తెలంగాణ రావడమే క్వాలిఫికేషన్, తెలంగాణ భాష మాట్లాడడమే క్వాలిఫికేషన్ అనేంత స్థాయిలో ఇప్పుడు సినిమా రంగంలో మార్పులు వచ్చాయి. సో ఆ మార్పులకి ఎపిసెంటర్ ఎక్కడంటే పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్, రవీంద్ర భారతి. సో ఇక్కడి నుంచి మొదలైంది ఆ మార్పుకి, ఆ ఎపిసెంటర్ అంటాం ఆ భూకంపానికి, భూకంప కేంద్రం ఎక్కడుందంటే పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ రవీంద్ర భారతిలోనే ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో నాగలక్ష్మి సిరిసిల్ల చెల్లెలు అద్భుతంగా పాటలు పాడుతూ యూట్యూబ్లో తన పాటలకి కోట్లాది మంది వీక్షకులు, అత్యంత అద్భుతంగా. సో అలాంటి నాగలక్ష్మిని కూడా అంటే ఫోక్ స్టైల్లో తెలంగాణ జాతిని జాగృతం చేస్తున్నటువంటి అమ్మాయి, ఆమెను కూడా ఇవాళ సత్కరించుకుందాం, గౌరవించుకుందాం అనుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మధుసనాచారి గారు, అలాగే మందా జగన్నాథం గారు. సో వారికి కూడా మనందరి కర్తాదాల మధ్య ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ దెమ్. అలాగే గౌరీశంకర్ గారికి, అలాగే నీరజ్ విశ్వకర్మ గారు ఉగాండా నుంచి వచ్చారు. ఉగాండా అనే ఒక దేశం ఉంది, కంపాల దాని రాజధాని, ఆ ఉగాండా దేశం నుంచి వారు వచ్చారు. అలాగే మా సీనియర్ సివిల్ సర్వెంట్ సార్ తారాచంద్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా యువతలో సివిల్ సర్వీసెస్ పట్ల, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి డైరెక్టర్ గారు బాలాచారి నామోజ్ గారు, వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా భావిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పెద్దలందరికీ స్వాగతం పలుకుతుంది. అలాగే ఎవరైతే ఈరోజు అవార్డు గ్రహీతలు ఉన్నారో, గ్రహీతలుగా తీసుకోబోతున్నారో, వారందరికీ కూడా ఆల్ ద టైమ్ ఆల్వేస్ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మీకోసం, మీ అందరి కోసం నిరంతరం ప్రతిక్షణం కూడా మీ సేవలో ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు.